हाई फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल नसीमा सिंपल थॉट्स। ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి। కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? వచ్చేసి ఒక చిన్న స్టోరీతో మీ ముందుకు వచ్చానండి నేను। ఇది స్టోరీ కన్నా చాలా వరకు జీవితాలకు సంబంధించిన ఒక విషయం అని చెప్పుకోవచ్చు। మీకు తప్పకుండా నచ్చుతుంది। నచ్చడం కాదండి, ఈ చిన్న స్టోరీ వల్ల ఏందంటే ఒక 100 మంది చూసినా గాని ఆ 100 మందిలో ఒక్కర మనసన్న మారిద్దేమో అన్న ఒక చిన్న ఆశ మాత్రమే। సో స్టోరీ అయితే ఇప్పుడు నేను కంటిన్యూ చేస్తాను, చూసేయండి, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఒక ఊర్లో వచ్చేసి ప్రియా అనే ఒక అమ్మాయి తన తల్లితో పాటు నివసిస్తూ ఉందన్నమాట। వాళ్ళకి ఏందంటే వాళ్ళ డాడీ ఏందంటే 4 ఇయర్స్ బ్యాక్ చనిపోయారు। సో తల్లితో పాటు ప్రియా ఉంది। అయితే ప్రియకి ఏందంటే ఇంకా పెళ్లి చేయాలి అని వాళ్ళ అమ్మగారు అనుకుంటారు। ఎవరైనా గానివ్వండి, అమ్మాయికి పెళ్లి చేయాలి అన్నప్పుడు ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలి అనే అనుకుంటారు। అది కాక ప్రియకి నాన్న లేరు కాబట్టి ఇంకా తల్లి ఏందంటే ఇంకొద్దిగా బాధ్యత గానివ్వండి, ప్రతిదీ ఒక మెట్టు ఎక్కువే ఆలోచించాల్సిన పరిస్థితి అన్నమాట। అలా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారికి వాళ్ళ చుట్టాల్లోనే ఒక అబ్బాయి ఉంటాడు, విశాల్ అని। ఆ అబ్బాయికి తల్లిదండ్రులు ఎవరూ ఉండరన్నమాట। సో కానీ ఆ అబ్బాయి అయితే చాలా మంచి అబ్బాయి, సో ఈ అబ్బాయి దగ్గర చుట్టం కదా అని చెప్పేసి వరుసకి బాగోతాడు ప్రియకి ఆ అబ్బాయి। ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే ప్రియా జీవితం బాగుంటుంది అండ్ అది కాక ఆ ఊర్లోనే కళ్ళ ముందరే అమ్మాయి ఉంటుంది అని తల్లి ఆశపడుతుంది। ఆశపడడం తప్పేమి కాదు కదా। సో ఇదే విషయాన్ని ప్రియ వాళ్ళ తల్లి ప్రియకి చెప్పిద్దనమాట, చూడమ్మా ప్రియా ఆ అబ్బాయిని చేసుకో నువ్వు అని చెప్పి। ప్రియా వచ్చేసి, ఏందమ్మా నువ్వు చెప్పేది, అసలు అబ్బాయి అంటే నాకు ఇష్టం లేదు, అసలు అబ్బాయి డ్రెస్సెస్ చూసావా అసలు ఎలా ఉండిద్దో, మాట తీరు చూసావా ఎలా ఉండిద్దో, నాకు అస్సలు ఇష్టం లేదు అనిద్ది। అంటే ప్రియా బాగా చదువుకున్న అమ్మాయి అన్నమాట, సిటీకి వెళ్ళి చదువుకున్న అమ్మాయి, అంటే ఈ కాలపు మోడ్రన్ అమ్మాయి చెప్పుకోవచ్చు మొత్తం। కానీ విశాల్ ఏందంటే 10th వరకు మాత్రమే చదివాడు, కానీ ఆ ఊర్లోనే ఉంటాడు, కానీ ప్రతిదీ బాగా తెలిసిన అబ్బాయి, మంచి అబ్బాయి అన్నమాట। ఈ రోజుల్లో మంచి అబ్బాయిలు దొరకడం చాలా చాలా కష్టమైన విషయం అండి। సో ప్రియ తల్లి అలా ఆలోచిస్తారు, కానీ ప్రియ మాత్రం అస్సలు ఒప్పుకోదు, లేదమ్మా నేను అస్సలు చేసుకోను ఆ అబ్బాయిని అని చెప్పేసి ప్రియ తల్లికి ఆందోళన మొదలవుద్ది। ఏంటి పిల్ల, మంచి అబ్బాయిని చేసుకోమంటే చేసుకోదు, మా కళ్ళెదిరే ఉండిద్ది కదా అని ప్రియ తల్లికి ఆశ। ప్రియ ఏందంటే ఎప్పుడు ఈ ఊర్లోనేనా సిటీకి వెళ్ళాలి, సిటీ లైఫ్ బతకాలి, బాగా మంచి మంచి హోటల్స్ కి తిరగాలి అని చెప్పి ఆ అమ్మాయి మైండ్ సెట్ అలా ఉంటుంది। తప్పేమి కాదు ప్రియది కూడా, ఎందుకంటే ఆ అమ్మాయి సిటీలోనే ఇంకా చదువు మొత్తం కొనసాగింది కాబట్టి ఆ అమ్మాయి ఆలోచనలు అలాగున్నాయి, ఎవరిని తప్పడానికి లేదు మనం। ఇలా జరుగుతున్న సమయంలో ప్రియా తల్లి, ఇంకా నా ఆరోగ్యం కూడా కొద్ది కొద్ది మాత్రమే ఉంది, అయినా ఎలాగైనా తనకే ఇచ్చి పెళ్లి చేయాలి, వేరే పిల్లల్ని నమ్మడం అంత కరెక్ట్ అనిపించలేదన్నమాట, సరే అని చెప్పి ప్రియాని ఎలాగోలా ఒప్పించేసింది। ప్రియా ఏం చేసిద్ది, విశాల్ కే ఫోన్ చేసి నీకు ఇష్టం లేదని చెప్పే మ్యారేజ్ అని చెప్పిద్ది। లేదు ప్రియా, నేను ఆల్రెడీ చెప్పాను, ప్రియకి ఇష్టం లేకుండా ఎందుకు అత్తయ్య మీరు చేయడం నాకు మ్యారేజ్ అని చెప్పి, మీ అమ్మగారు మాత్రం ఒప్పుకోవడం లేదు, నేనేమీ చెయ్యలేను, నువ్వు వద్దని నువ్వే చెప్పాలి అన్నప్పుడు ప్రియకి ఏది అర్థం కాదు, ఎంత చెప్పినా గాని ప్రియా అయితే అస్సలు ఒప్పుకోదు। లాస్ట్ కి ప్రియా ఒప్పుకునేసిద్ది, తన తల్లి ఏడవడం చేయడం ఎక్కువ చేయడం వల్ల ఒప్పుకొని సరే అని చెప్పేసి పెళ్లి చేసుకునిద్ది। పెళ్లి చేసుకున్న తర్వాత ఏం ఫీల్ అయ్యిద్ది అంటే, నా జీవితం నాశనం అయిపోయింది, నాశనం చేసేసారు, నేను అమ్మ ఫేస్ చూసి ఇంకా తనను ఏడ్పించడం ఇష్టం లేక నా జీవితాన్ని నేను నాశనం చేసేసుకున్నాను, ఇంకేముంది నా జీవితం, ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే అలాగే ఆలోచిస్తారు కదా ఎవరైనా గాని, ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాను ఇంకంతే నా లైఫ్ స్పాయిల్ అని చెప్పేసి మ్యారేజ్ అయిన తర్వాత విశాల్ కి అదే చెప్పింది, నాకు నువ్వంటే ఇష్టం లేదు, నేను నీకు ఫోన్ చేసి కూడా చెప్పాను కానీ నువ్వే చేసుకున్నావు నువ్వు మ్యారేజ్, నేనేం చేసేది,
అయినా గానీ నేను నీ భార్యగా ఉండను, నాకు నువ్వంటే ఇష్టం లేదు అని చెప్పి నాతో నువ్వు మాట్లాడడం కూడా నాకు మాట్లాడకు అని చెప్పి ఆ రోజు నైటే చెప్పేసిద్ది అన్నమాట ప్రియ. విశాల్ ఏమంటాడంటే సరే ప్రియ నీకు ఎలా ఇష్టమో అలాగే ఉండు, నేనేమి నిన్ను అసలు ఏది అనను, నీ ఇష్టం వచ్చినట్టే ఉండు ఇంట్లో అని చెప్పేసి విశాల్కి తెలుసు కాబట్టి మొత్తం సంగతి సరే అని చెప్పేసి వదిలేస్తాడు. వదిలేసిన తర్వాత అసలు వంట చేయడం కానీ ఏది చేయదన్నమాట అమ్మాయి. అసలు నా జీవితం నాశనం అయిపోయింది. ఎలా ఎలా ఇదే ఆలోచన, ఉదయం లేస్తే అదే ఆలోచనలా, నిద్రపోయే ముందు అదే ఆలోచన, ఇంకా హస్బెండ్ కి వండి పెడదాం అది ఇది ఉండదు. అసలు హస్బెండ్ లాగానే తను అసలు గుర్తించట్లేదు కదా. సో అలా జరుగుతూ ఉన్నప్పుడు తనే విశాలే వెళ్లేటప్పుడు టిఫిన్ చేయడం కానివ్వండి, తన కాఫీ ఇవ్వడం కానివ్వండి, ఒంటరిగా ఆల్రెడీ ఫస్ట్ నుంచి చేసుకునేటువంటి అబ్బాయే కదా, తనతో పాటు తన భార్యకి కూడా ప్రతిదీ అరేంజ్ చేసేసి ఇంకా చెప్పేసి అక్కడ పెట్టేసి వెళ్లే అతను అనమాట. నార్మల్ గా అయితే పెళ్ళైతే భార్య వర్క్ మొత్తం చేసిద్ది అనమాట, అలా ఉండిద్ది. కానీ ఇక్కడ రివర్స్ అనమాట, ఇష్టం లేదు పెళ్లి కదా, అయినా గాని ప్రియకి మొత్తం చేసి హ్యాపీగా వెళ్లేవాడు, హ్యాపీగా వచ్చేవాడు. వచ్చి తనతో మాట్లాడడానికి ట్రై చేస్తే మాట్లాడుతూ కసురుకునిద్ది. ఎందుకు అలా చేసిద్ది అంటే ఇలా ఉంటే నా బావ నన్ను వదిలేస్తాడు అని చెప్పి ఒక ఆలోచన. ఎవరైనా అంతే కదా. సో అలా ప్రవర్తిస్తుంటే ఏ హస్బెండ్ అయినా గాని ఇంట్లో భార్యను పెట్టుకుంటారా? పెట్టుకోరు. నువ్వు వెళ్ళమ్మా తల్లి, ఇక్కడ ఉండే కన్నా మీ అమ్మో ఇంట్లోనే ఉండు, అనవసరంగా నిన్ను పెళ్లి చేసుకున్నాను నేను అని అంటారు. తర్వాత ప్రియ తల్లి ఒక రోజు ఇంటికి వచ్చిద్ది, విశాల్ని అడిగిద్ది, ప్రియతో మాట్లాడిద్ది. అదే ధోరణి, 1 ఇయర్ అయిపోతుంది అయినా ప్రియ మారదు, అలాగే చేస్తూ ఉండిద్ది. కానీ విశాల్ మాత్రం చాలా వరకు సర్దుకొని పోతూనే ఉంటాడు, అనుకుంటూనే ఉండిద్ది, ఏందబ్బా అసలు ఈ అబ్బాయి ఏది పట్టించుకోడు, అసలు నేను ఇంత కసురుతున్నా కానీ ఎలా నవ్వు వచ్చిద్ది, ఎలా అంత పీస్ఫుల్ గా ఉంటున్నాడు అని చెప్పి. ప్రియ తల్లి కూడా చాలా సార్లు చెప్పిద్ది, అది కాదమ్మా అర్థం చేసుకో, పెళ్ళైన తర్వాత మారాలమ్మా, అన్ని రోజులు ఒకేలా ఉండవు అని. అయినా ప్రియ ససేమే, నా జీవితం నాశనం, నేను ఇంకా ఉండను, నీ వల్లే పెళ్లి చేసుకున్నాను, ఉంటున్నాను ఆ ఇంట్లో, అంతే, నువ్వే నాశనం చేశావు అని చెప్పి ప్రియ తల్లిని కానివ్వండి, హస్బెండ్ ని కానివ్వండి, ఇదే ధోరణి అన్నమాట, ఇంకా చెప్పక్కర్లేదు సరే అని. ఒకరోజు విశాల్ ఏం చేస్తాడంటే ప్రియ కోసం ఒక గిఫ్ట్ తీసుకొస్తాడు, గిఫ్ట్ తీసుకొచ్చి ఇస్తాడు. తీసుకోదు, నాకు గిఫ్ట్ వద్దు, ఏం వద్దు అసలు అని చెప్పి. లేదు ప్రియ గిఫ్ట్ తీసుకో అని చెప్పి ఇస్తాడు. చూసిద్ది గిఫ్ట్ ఒక శారీ ఉంటుందన్నమాట. శారీ చూసి నిజంగా చాలా బాగుంటుంది, ఆ శారీ చూసి కొద్దిగా హ్యాపీ ఫీల్ అయ్యిద్ది అనమాట. హ్యాపీ ఫీల్ అయ్యాక ప్రియా నువ్వు ఈ శారీ కట్టుకొని రా అని చెప్తాడు. నేను ఎందుకు కట్టుకోవాలి అనేది, లేదు లేదు ఒకసారి నువ్వు కట్టుకొని రా చెప్తాను అంటాడు. సరే అని కట్టుకుని వచ్చింది. వచ్చిన తర్వాత ఒక రోజ్ ఫ్లవర్ తీసుకొచ్చి హ్యాపీ బర్త్డే అని విష్ చేస్తాడు. ఈ రోజు నా బర్త్డేనా అని తనకు అది కూడా గుర్తు లేదనమాట. మనం 24 గంటలు ఆ మైండ్ సెట్ లోనే ఉంటే ఏం గుర్తుండిద్ది పిల్లకి. సో హ్యాపీ బర్త్డే అని విష్ చేస్తాడు. అప్పుడు ప్రియా కొద్దిగా హ్యాపీ ఫీల్ అయ్యిద్ది. హ్యాపీ ఫీల్ అయ్యి చెప్పి వాళ్ళ ఫ్రెండ్ కి ఫోన్ చేసిద్ది అనమాట, థ్యాంక్ యూ అని అక్కడ చెప్పేసిద్ది. చెప్పేసి మళ్ళీ ప్రియా ఇక్కడ నా బయటికి వెళ్దాం అనే లోపలే నేను ఎక్కడికి రాను, నీతో రాను అసలు నేను అని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళి తన ఫ్రెండ్ కి ఫోన్ చేసిద్ది. ఫోన్ చేసి అనిత నాకు ఇలా హస్బెండ్ విష్ చేశారే, హస్బెండ్ అని చెప్పద్దులండి విశాల్ అని పిలిచిద్ది. నార్మల్ గా బావా అని గాని విశాల్ అని ఏం పిలవదు, ఫ్రెండ్ దగ్గర మాత్రం ఇలా హస్బెండ్ ఇచ్చాడు, ఇంకా ఫ్లవర్ తెచ్చిచ్చారు, శారీ ఇచ్చారే అని చెప్పినప్పుడు తన ఫ్రెండ్ చెప్పిద్ది, చూడు ప్రియా ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఈ రోజుల్లో, నిన్ను మ్యారేజ్ అయ్యి 1 ఇయర్ అయినా కానివ్వండి నిన్ను పల్లెత్తి ఒక మాట అనట్లేదు, నీ మొత్తం నీ వర్క్ కానివ్వు మొత్తం తనే చేసి పెడుతున్నాడు, ఇటువంటి వాళ్ళు ఎక్కడుంటారే అని చెప్పినా గాని భలే భలే దానివి నువ్వు, అదంతా నన్ను ఇంప్రెస్ చేయడానికే చేస్తున్నాడు, నాకు అసలు ఇష్టమే లేదు మా బావంటే. అంటే ఎందుకు ఇష్టం లేదే, అంటే ఏం చదువుకున్నాడు, తక్కువ చదువుకున్నాడు అనిద్ది. అయినా గాని ఏమి బాగానే సంపాదిస్తున్నాడు కదే అనిద్ది. ఆ పర్లేదులే సంపాదిస్తున్నాడులే అంట. ఇంకేం ప్రాబ్లం నీకు, బాగుండడా అంటే ఆ పర్లేదు, వైట్ గానే ఉంటాడు హైట్ గానే ఉంటాడు అంటే
ఇంకేం ప్రాబ్లం అంటే డ్రెస్సెస్ ఏం బాగుండదు అంటే బాగుండకపోతే నువ్వు మార్చుకోవాలి ప్రియా, ఇలాంటి డ్రెస్సులు వేసుకోండి మీకు బాగుంటాయి అని నువ్వు చెప్పాలి. ఎందుకంటే తనక తల్లిదండ్రులు లేరు కదా, నువ్వే మొత్తం చెయ్యాలి కదా. ఒకసారి మ్యారేజ్ అయ్యాక మీ బావ అయితే చాలా మంచివాడు కదే అని ఇది భలే అన్నావు, నీకు ఫోన్ చేయడం అనవసరం. నేను అసలు నాకు మా బావ వద్దు, నాకు వేరే అబ్బాయితో పెళ్లి చేసినా గాని నేను హ్యాపీగా ఉండేదాన్ని అని ఆ ఫీలింగ్ లోనే ఉండి చెప్పిద్ది అనమాట. సరే అని అనిత కూడా కాల్ కట్ చేసేసి తిను గమ్ముగైపోతుంది. అలా 1 ఇయర్ అయిపోతుంది. 1 ఇయర్ తర్వాత కూడా అయితే దూరం అనమాట, అలాగే చేస్తూ ఉండిద్ది. విశాల్ కూడా చాలా వెయిట్ చేస్తాడు, మారిద్ది 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 అని చెప్పి. ఒకసారి మాట్లాడతాడు కూడా, ఏం ప్రియా అని చెప్పి మాట్లాడినా గాని, లేదు బావా నాకు నువ్వంటే ఇష్టం లేదు, ఎలా మారాలో చెప్పు ప్రియా అని చెప్పినా గాని నువ్వెలా మారినా నాకు ఇష్టం ఉండదు. మ్యారేజ్ అయ్యాక సరే అది తప్పే, తనకు నచ్చని మ్యారేజ్ చేయడం తప్పేనండి కాదనట్లేదు, ఏదో అలా మ్యారేజ్ జరిగిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాము, కొద్దిగా సర్దుకోవడానికి ప్రయత్నించాలి కదా. మంచివాడు కాకుండాను ఉంటే హస్బెండ్ పర్లేదు, అతను మంచివాడేగా, అతన్న ఆలోచించుంటే అమ్మాయి బాగుండేది అనిపించింది నిజంగా ఇది విన్నప్పుడైతే. సరే అని చెప్పి అలాగే గడుస్తూ పోయింది గడుస్తూ పోయింది. 2 ఇయర్స్ అయిపోయాయి అనమాట. 2 ఇయర్స్ కి కూడా ఇదే ధోరణి ఇలాగే ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే, ఒకసారి విశాల్ ఇలా కాదు అని చెప్పి ఒకసారి వస్తాడు ఇంటికి, వచ్చి ప్రియా అని పిలుస్తాడు. ఏంటి అని బావా అని కూడా అంది అసలు. ఏంటి అంటే ఇలా ఒకసారి ఇలా రా ఒకసారి అంటాడు. సరే అని వచ్చింది. వచ్చిన తర్వాత ఆ రోజు వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ డే అనమాట. 2 ఇయర్స్ పూర్తయిపోయాయి. అయిపోయిన తర్వాత ఈ రోజు గుర్తుందా అంటే నాకేం గుర్తులేదు అసలు. అంటే ఈ రోజు మన పెళ్లి రోజు, 2 ఇయర్స్ అయినా గాని నీలో కొద్ది కూడా మార్పు అనేది రాలేదు. నిజంగా నిన్ను పెళ్లి చేసుకోవడం నేను చాలా చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను, కానీ నీకైతే నేను ఎందుకు నచ్చట్లేదో అస్సలు అర్థం కావట్లేదు. నిజం చెప్పాలంటే నీకు ఎలా నచ్చుతారు అని నేను ట్రై చేసినా గాని నీకు అస్సలు నచ్చట్లేదు, ఇంతకన్నా నేనేమి చేయలేను కదా అని చెప్పి విష్ చేసేస్తాడు. విష్ చేసినప్పుడు ఏదో మూలన కొద్దిగా అనీసిగా అనిపించింది ప్రియకి. ఎందుకంటే 2 ఇయర్స్ నుంచి తనతోనే ఉంటుంది, తను వండి పెడితేనే తింటుందనమాట. బట్ విశాల్ వంట చేస్తే అసలు ఎలా చేస్తాడు, ఇంత మంచి వంట అనిపించేలా చేస్తాడనమాట. బాగా శుభ్రంగా తిని పెడుతుంది. అయినా కానివ్వండి మనసు ఒప్పుకోవట్లా అనమాట. అదే ఇది ఆ పిల్లకి. ఇలా జరుగుతున్నప్పుడు సరే అని చెప్పి కొన్ని బాండ్ పేపర్స్ ఇస్తారు అనమాట. ఏంటిది అనేది చూడు అంటే చూసిద్ది. చూసినప్పుడు అందులో ఏముందంటే ఒక ఇల్లు తీసుకుని ఉంటాడు విశాల్ తన పేరు మీద, తన భార్య పేరు మీద. అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎందుకు షాక్ అనుకోవచ్చు మీరు, తను మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచి తను చిదిరించుకుంటుంది, తనని అసహించుకుంటుంది, తనను నానా మాటలంటుంది, తను ఏది మంచి చేసినా గాని అసలు పట్టించుకోదు. అలాంటి అంటే విరక్తి రావాలి, నా మీద నన్ను వదిలేయాలి అనే కాన్సెప్ట్ ప్రియది. కానీ విశాల్ ఏంటంటే, నేను చేసినా సర్దుకుంటాను నా భార్యగా అని కలుపుకుని పోయే మనిషి అన్నమాట. అయితే ఒక్కసారి ఇప్పుడు ఇల్లు తీసుకున్నాడు, నేను ఇంత చేసినా నా మీద ఇంత ప్రేమ పెంచుకున్నాడా, ఎంతో ప్రేమ లేకపోతే ఎవరు ఇల్లు తీసుకోరండి ఏమంటారు, మన మీద ఒక 1000 రూపాయలు ఏంది 100 రూపాయలు ఖర్చు పెట్టడానికి కూడా ఇష్టపడరన్నమాట. అలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నాం మనం ఈ రోజుల్లో. అయితే తర్వాత స్టోరీ వచ్చేసి రేపు చెప్తానండి, ఎందుకంటే ఇప్పటికే టైం చాలా 14 మినిట్స్ అయిపోయింది అనమాట. ఏమనుకోవద్దు, ఇక్కడికి స్టాప్ చేశానని చెప్పేసి మిగతా స్టోరీ రేపు కంటిన్యూ చేద్దాం. ఓకేనా, బాయ్ బాయ్.